కాసేపట్లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భేటీ కానున్నారు. టీఆర్ఎస్ పక్షాన ఎంఐఎం ఉంది అంటూ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓవైసీ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్తో 1 గంటన్నరకు సమావేశం అవుతారు ప్రగతి భవన్ వేదికగా. అయితే ఈ సమావేశం రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతా ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఉత్కంఠ క్షణక్షణాన్ని కూడా ఉత్కంఠ పెంచుతూ ఉంది. ఎందుకంటే అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం నాయకులు చెప్పలేకపోతున్నారు. ఎగ్జిట్ సర్వేల్లో కూడా అది స్పష్టం కావటం లేదు. అయితే అదే సందర్భంలో హంగు వచ్చే అవకాశాన్ని కూడా ఉంది, హంగును కూడా కొట్టిపారేయలేము అని చెప్పి కూడా రాజకీయ నేతలు భావిస్తున్న తరుణంలో, ఒకవేళ నిజంగా హంగు ఏర్పడే పక్షంలో మజ్లిస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే పాత బస్సుకి సంబంధించిన మజ్లిస్ పార్టీ 7 స్థానాల్లో కనీసం 8 స్థానాల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. అయితే 7 స్థానాల్లో ఖచ్చితంగా మజ్లిస్ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో హంగు వచ్చే పక్షంలో మజ్లిస్ ఎవరికి మద్దతు ఇస్తారు అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే మరొకవైపు ప్రజాకూటమి నేతలు కూడా అసద్తో చర్చలు జరుపుతున్నారు. ప్రజాకూటమి ఒకవేళ హంగు వచ్చే పక్షంలో ప్రజాకూటమికి అసద్ మద్దతు పలికే అవకాశం కూడా ఉంది అన్న ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ మరి ఎవరికి మద్దతు పలుకుతారు, అటు టీఆర్ఎస్ పార్టీ ఇటు ప్రజాకూటమి నేతలు వీరిద్దరూ కూడా అసద్ను సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసద్ కీలక స్థానం కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అసద్ మద్దతు కూడా కట్టేందుకు ప్రజాకూటమి నేతలు అటు టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో అసద్ ఈరోజు సీఎం కేసీఆర్తో భేటీ అవుతున్నారు. 1 గంటన్నరకు అసదుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్తో భేటీ అవుతారు. అయితే దీనికి సంబంధించి అసద్ తన వైఖరిని కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. అయితే అసద్ మాత్రం ఇప్పటికీ తన మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది అని చెప్పి ఒక తన ట్విట్టర్లో కూడా తన వైఖరిని స్పష్టం చేశారు. ఓకే, ఒకవేళ హంగు ఏర్పడే పక్షంలో అసద్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికితే ప్రభుత్వంలో ఆయన చేరుతారా చేరరా, ప్రభుత్వంలో చేరితే ఎన్ని మంత్రి పదవులు కోరుతారు, ఒకవేళ ప్రభుత్వంలో చేరకపోతే ఎట్లాంటి షరతులతో బయట నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఆయన మద్దతు పలుకుతారు అన్నది కూడా ఆసక్తిగా ఉంది. ఒకవేళ నిజంగా అసద్ ప్రభుత్వంలో చేరాలనుకుంటే ఎన్ని మంత్రి పదవులు డిమాండ్ చేస్తారు, అసద్ కోరిన మంత్రి పదవులు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అన్ని మంత్రి పదవులు ఆఫర్ చేస్తే ఎంఐఎం పార్టీ ప్రజాకూటమికి మద్దతు పలుకుతుందా లేదా అన్నది కూడా ఆసక్తిగా నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అసద్ సీఎం కేసీఆర్తో సంప్రదింపులు జరపడం మాత్రం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను వేడిని పెంచుతూ ఉంది. నిన్నటి వరకు కూడా పోలింగ్ జరిగిన తర్వాత కూడా మాకు 100 సీట్లు వస్తాయి, 100 జరూర్ అని చెప్పి సీఎం కేసీఆర్ కానీ లేకపోతే టీఆర్ఎస్ నేతలు చెప్పిన 100 జరూర్ అని చెప్పిన టీఆర్ఎస్ నేతలు మరి నిజంగా 100 సీట్లు వచ్చే పక్షంలో అసదుద్దీన్ ఓవైసీతో ఎందుకు చర్చలు జరుపుతున్నారు, అసద్ను ఎందుకు కలుస్తున్నారు అన్నది కూడా ఒక ఆసక్తిగా మారింది. అంటే అసద్ను కేసీఆర్ కలవటం అంటే ఖచ్చితంగా బోటాబోటీ మెజారిటీతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 60 సీట్లు రాకపోతే అసద్ మద్దతు కోరే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి మాత్రం స్పష్టమైన మెజారిటీ వస్తుందన్న నమ్మకం టీఆర్ఎస్ నేతల్లో స్వయంగా గులాబీ బాస్ కేసీఆర్ వ్యక్తం చేయలేకపోతున్నారు. నిజంగా 100 సీట్లు లేకపోతే కనీసం 70 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అన్న నమ్మకం టీఆర్ఎస్ పార్టీలో కనిపించడం లేదు. ఒకవేళ సీఎం కేసీఆర్లో ఆ నమ్మకం కనిపిస్తే అసత్తో చర్చలు జరపాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బహిరంగంగా వచ్చి మేము 70 సీట్లు 80 సీట్లతో ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాము అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేసీఆర్ కానీ లేకపోతే ఇతర నేతలు కానీ స్పష్టం చేయని నేపథ్యంలో అసద్ సీఎం కేసీఆర్ మధ్య భేటీ మాత్రం రాజకీయ వర్గాల్లో ఆ వేడిని మరింత రాజేస్తుందని చెప్పాలి. వర్ష, రైట్ నరేష్, థ్యాంక్ యూ.